మొదటి ఆరాధనలో రెండవ ఆరాధనలో పాలు పంచుకున్న మీ అందరినీ యేసుక్రీస్తు ప్రభు నామములో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను చెప్పే మాట కొత్తగా ఉండవచ్చు. మొదటి ఆరాధన అంటే మీలో కొందరు పాటలు పాడే సమయం కన్నా ముందే వచ్చి పాటల ద్వారా అనగా కీర్తనల ద్వారా మరి దేవుణ్ణి ఆరాధించినారు. ఇప్పుడు చూస్తే ఆ చివరి వరకు నిండుగా ఉంది. మధ్యలో లేచినా వెళ్ళాలంటే ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది. అంటే రెండవసారి వచ్చిన వారు మరి ఆరాధన చేసినారు, కొంత వాక్యము విని మరి వాక్యానుసారంగా దేవుడు చేసిన విమోచన కార్యమును బట్టి కృతజ్ఞత హృదయముతో ఆరాధిస్తూ వచ్చినారు. దీనినే నేను రెండు ఆరాధనగా మీకు మీ ముందు చెప్పడం జరిగింది. అంతేగాని మరోలా మీరు భావించకండి. ఈ సమయంలో మనము రెండు వాక్య భాగాలను చదువుకుంటాం. ఈ రెండు వాక్య భాగాలు కూడా కొత్త నిబంధన గ్రంథం నుండే చదువుకుంటాం. మొదటగా యోహాను రాసిన మూడవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక 226, ఒకే ఒక అధ్యాయం ఉంది. నా అధ్యాయం అని కూడా లేదు, పత్రిక లెటర్ ఉంది. ఇందులో 4 చదువుకున్నాం, కలిసి చదువుకున్నాం. మీరు చదివేది మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చదివేది మీకు వినిపిస్తుందని నేను భావిస్తూ ఉన్నా. కనుక మీరు కూడా కొంచెం సాయం చేసి గట్టిగా చదవండి. నా వల్లే మీరు కూడా ఉదయకాలం అల్పాహారం తీసుకోలేదా? నేను తీసుకోలేదని చెప్పడానికి చెప్పలేను లేదు, కొంచెం గట్టిగా చదువుతారని ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. సరే, అందరం కలిసి చదువుకున్నాం, తీసినారు కదా. 4, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము కలదు. అలాగే రెండవ వాక్య భాగాన్ని కూడా మనం చదువుతాం. అదే లూకాసు వార్త, వైద్యుడైన లూకా రాసిన లూకాసు వార్త 2, లూకాసు వార్త 25-26 చదువుకుంటా. యెరూషలేము నందు సుమియోను అను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అలాగే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 నుండి కూడా కొన్ని మాటలను చదువుకుంటాం. అలాగే జ్ఞాపకం కూడా మనం చేసుకుందాం. 11:24, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ప్రభు దినములో పరిశుద్ధుడైన మన ప్రభువును విమోచకుని ప్రాణప్రియుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాం. ఎందుకు ఆరాధిస్తూ వచ్చినాము అంటే, పాపమునకు దాసులమైన మనము అపరాధము చేత, పాపము చేత, సమస్త దుష్టత్వము చేత, సమస్త దూషణ చేత, సమస్త కపటము చేత మనము చచ్చిపోయి ఉన్నాం. పాతాళానికి దైవోగ్రతకు గురైపోయి పాతాళములో
పడవే వెళ్ళదలిసిన వారు, నిత్య దాస్యమును కాడి క్రింద నలిగిపోవలసిన వారు. ఇలాంటి మనలని మరి దేవుని ఎదుట మన పాపం కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎలా వచ్చినాడు అంటే కరుణాసంపన్నుడైన దేవుడు కృపాసత్య సంపూర్ణినిగా మన రూపాన్ని ధరించినాడు. దాసుని పోలికలో మనిషిని పోలికగా దాసుని రూపాన్ని ధరించి మన కొరకు మన సమస్త పాపమును ప్రాయశ్చిత్తం కలిగించుటకు సిలువలో చనిపోవడానికి ప్రాణం పెట్టడానికి మరి అధికారులందరి ఎదుట దూషించబడ్డానికి ఎగతాళి చేయబడ్డానికి ఒప్పుకున్నాడు. నిజానికి ఆయనలో పాపం లేదు, యేసుక్రీస్తు ప్రభువులో పాపం లేదు, యేసుక్రీస్తు ప్రభువులో నేరం లేదు, యేసుక్రీస్తు ప్రభువులో అన్యాయం లేదు, యేసుక్రీస్తు ప్రభువులో మరి ఎలాంటి లోపము లేదు, ఎలాంటి మరి పాపము లేదు. ఇలాంటి పరిశుద్ధుడు, యథార్థవంతుడు, దేవుణ్ణి మనకు దృశ్య రూపకంగా కనబరిచిన వాడు, నీతిమంతుడు, మన పాప భారాన్ని మనలని పాప దాస్యం నుండి విడిపించడానికి ఆయన సిలువను మోసినాడు. మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు పాపం చేత, అపరాధం చేత, సమస్త దుష్టత్వంతో, దుర్నీతితో, దూషణతో చచ్చిన వారమై ఉన్నప్పుడు, ఇంకా జీవము లేదు, చచ్చి మృతులము, మృతులను లేపుటకు, మృతమైన మనలను లేపుటకు మరి నిత్య జీవపు ఊట అయిన యేసుక్రీస్తు ప్రభువు మరి మన పాపముల కొరకు, మన సమాధానార్థమైన శిక్ష కొరకు ఆయన నలగొట్టబడినాడు, విరగొట్టబడినాడు, మనల్ని నిత్య జీవములో పాత్రులుగా చేయడానికి, దేవుని రూపములోనికి మనము చేర్చబడ్డకు, మహిమాసింహాసనం ఎదుట మహిమాన్వితుడైన మన ప్రభువును, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధ స్థలములలో నివాసము చేయుచున్న దేవుణ్ణి మరి ఆరాధించి ఆ దేవుని యొక్క జీవముతో దైవరాజ్యములో మనము సదాకాలము నిలిచి ఉండునట్లు ఆయన రొట్టెగా చేయబడినాడు. ఆయన శరీరము రొట్టెగా చేయబడింది. ఆయన రక్తము మన కొరకు మరి రక్తముగా మనం అందించబడింది. మన కొరకు, మన జీవం కొరకు, మన సమాధానార్థ శిక్ష కొరకు, మనలని స్వతంత్రులుగా చేయుట కొరకు, మనలని విమోచకులుగా చేయుట కొరకు మన ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మన పాపాన్ని, మన దోషమును ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి యోగ్యమైన విధానములో మరి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన అందరూ నిత్య జీవంలో పాలివారగునట్లు ఆయనతో కూడా, యేసుక్రీస్తు ప్రభుతో కూడా సదాకాలం ఉండుట కొరకై పరీక్షించుకొని పాలు పొందినట్లుగా ఈ కార్యము మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. అలాగే మనము యోహాను రాసిన 3వ పత్రిక మరి 4వ వచనాన్ని చదువుతా వచ్చిన యోహాను మొదటి 2 పత్రికలు యోహాను సువార్త, అలాగే ప్రకటన గ్రంథం రాయటం జరిగింది. యోహాను మొదటి 2 పత్రికలు రాసిన యోహాను, ఈ 3వ పత్రిక రాసిన యోహాను,
ప్రకటన గ్రంథం రాసిన యోహాను, యోహాను సువార్త రాసిన యోహాను, మరి ఒకరే. ఈ మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక ప్రారంభం, ముగింపు ఒకేలాగా ఉన్నాయి. రెండవ పత్రిక, మూడవ పత్రిక రెండింటి యందు నాలుగవ వచనంలో ఇలా సంబోధిస్తూ ఉన్నాడు, తన పిల్లలు సత్యమును అనుసరించి నడుచుచున్నారని విని సంతోషించుచున్నాను అని రాస్తూ ఉన్నాడు. రెండవ పత్రికలోని నాలుగవ వచనంలో, అలాగే మూడవ పత్రికలోని నాలుగవ వచనంలో, రెండింటిలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ప్రేమ సత్యములను గురించి వివరిస్తూ ఉన్నాడు. భాష శైలి ఒకటిగానే ఉన్నాయి. ఈ రెండింటిని, భాష శైలిని కౌల పిల్లలు అంటారు. రెండింటి యందు మంచిని మరి మెచ్చుకొనడం, చెడును అసహించుకోనటాన్నే మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ యోహాను రెండవ పత్రిక రాసినటువంటి స్థలము ఎఫెసి పట్టణం. మూడవ పత్రిక కూడా ఎఫెసి పట్టణములో నుండే ఉండి రాయడం జరిగింది. ఎవరి కోసం ఈ మూడవ పత్రిక రాస్తూ ఉన్నాడు, మొదటి పత్రిక ఎవరికి రాసినాడు, రెండవ పత్రిక ఎవరికి రాసినాడు అనేది తర్వాత చూస్తాం. మూడవ పత్రిక ఎవరికి రాస్తా ఉన్నాడు అంటే మనకు ఆ వాక్యాన్ని చదివితే అర్థమవుతుంది, ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు. వాక్యంలో గాయు అనే పేరు గలవారు మనము అపోస్తల కార్యాల్లో, కొరంతికి రాసిన మొదటి పత్రికలో, అలాగే రోమీలకు రాసిన పత్రికలో చూడవచ్చు. దాదాపుగా ఒక ముగ్గురు గాయు అనే పేరుతో పిలువబడడం మనం చూస్తాం. అపోస్తల కార్యములు 19:20లో మాసిదోనియా వారైన గాయు, మాసిదోనియా ఐరోపా ఖండంలో ఉంది. పౌలు సువార్త సేవ చేస్తూ మాసిదోనియా, బెరయా ఇలా స్థలాలను దర్శిస్తూ ఆ స్థలాలలో సువార్తను ప్రకటిస్తూ ఆ సువార్త చేత యేసు క్రీస్తు ప్రభువును గురించిన మంచి వార్తకు ఎవరైతే హృదయాన్ని ఇచ్చినారో, యేసు క్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచినారో అలాంటి వారిని యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత మరి సంఘముగా నిర్మిస్తూ ఆ ప్రాంతాల నుండి అలా సువార్త చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాయి. ఆ ప్రాంతాలకు చెందిన వాడే ఈ గాయు. ఈ గాయు ప్రభువుని ఎరిగినటువంటి వాడు. పౌలుతో కూడా సువార్తలో పాలు పంచుకున్నవాడు. మూడవసారి ఆసియాలోని ఎఫెసి పట్టణానికి మరి యోహాను వచ్చినప్పుడు, ఆ మూడవ సందర్భంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆసియా ఖండం ఆ ఎఫెసు పట్టణంలో కొంత శ్రమలు వచ్చినాయి. యోహానుతో కూడా కలిసి ఈ గాయు ఆ శ్రమలను సహించినాడు. ఆసియా పట్టణంలో, ఆసియా ఖండంలోని ఎఫెసు పట్టణములో శ్రమలను సహించిన గాయు ఒకరైతే, రెండవదిగా అపోస్తల కార్యములు 20:4 దెర్బా పట్టణస్థుడైన, దెర్బె పట్టణస్థుడైన గాయు పౌలుతో సువార్తలో కొనసాగుతూ ఉన్నాడు. మూడవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:15 కొరంతి పట్టణస్థుడైన గాయు,
ఒకరిని చూసిన ఎఫ్ఎస్సి పట్టణములో ఉన్న గాయు, దర్బే పట్టణస్థుడైన గాయు, కొరంతి పట్టణస్థుడైన గాయు. పౌలు రోమా పత్రిక కొరంతి నుండే రాసినాడు, గాయు ఇంటి నుండే రాసినాడు. కనుక నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చిన గాయు అని రాస్తా ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 16:23 నాకును మరి యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చిన గాయు. ఆ దినాలలో మరి సంఘమంతటిని ఆతిథ్యమునకు పిలువట కద్దు. ఆతిథ్యం వచ్చింది, ఆతిథ్యానికి వచ్చిన వారికి అందరికీ ఆతిథ్యం ఇవ్వటం దేవుని ప్రజల యొక్క లక్షణం. ఈ గాయు ధన సంపన్నుడై దేవుని అందు నమ్మకస్తుడై దేవుని జనులకు సేవ చేస్తూ యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన వాడిగా మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. నమ్మకస్తుడై వచ్చిన దేవుని జనులను, నమ్మకస్తులైన యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన గాయు అని రాయబడి ఉంది. గాయు అన్నా లేదా గాయు అన్నా ఒకే అర్థం. కొరంతీయుడైన గాయు యోహాను ద్వారా రక్షించబడినాడు. ఈ 3:4 పౌలు ద్వారా బాప్తీసం పొందిన గాయు. గనుక ఈ గాయునకే యోహాను ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. యోహాను సువార్త ప్రకటించినప్పుడు యేసు క్రీస్తు ప్రభువునకు తన హృదయాన్ని ఇచ్చినాడు. మరి పౌలు దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. అయితే గాయు దేవుని సంబంధిగా ఉన్నాడు. పౌలు సంబంధిగా లేడు, యోహాను సంబంధిగా లేడు. పౌలైనా యోహానైనా ఈ ఇరువురు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు యేసు క్రీస్తు ప్రభువును గూర్చిన సిలువ సువార్తను చాటించుట కొరకు దైవిక రోషము కలిగి శ్రమను, నిందను, బాధను, దెబ్బలను భరించిన వాళ్ళు. వీరు గ్రూపులను మరి బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకొని పెత్తనాలు ఎక్కడ చలాయించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడం. అయితే గాయు దేవుని సంబంధిగా ఉన్నాడు. మరి యోహాను ఈ 3 గాయుకే రాస్తా ఉన్నాడు. ఈ 3 గాయులను మనం చూసినాం కదా, కొరంతి పట్టణస్థుడైన గాయు, ఎఫ్ఎస్సి పట్టణస్థుడైన గాయు, దెర్బే పట్టణస్థుడైన గాయు. ఈ 3 కూడా పేర్లు ఒకటే, వారు ఉంటున్నటువంటి ప్రదేశాలు వేరువేరు అయినప్పటికీ ఈ 3 నమ్మకమైన దేవుని మరి భక్తులుగాను ప్రభు కార్యాభివృద్ధిలో ఆసక్తి గలవారుగా ఉన్నారు. ప్రభు పనిలో చక్కగా ప్రయాసపడేవారిగా కనిపిస్తూ ఉన్నారు. నన్ను నా రక్షణకు కారణం ఎవరయ్యా, నీ రక్షణకు కారణం అని అడిగితే మనము మనుషుల పేర్లు చెప్తాం. కానీ వీరిని అడిగితే నా రక్షణకు కారణం క్రీస్తు యేసు, నేను యేసు క్రీస్తు ప్రభువునకు దాసుడను, యేసు క్రీస్తు ప్రభువును గూర్చినటువంటి మాటను మాత్రమే నేను వింటా, ఆయన వాక్యం నాకు ఏది చెప్తుందో దాన్నే నేను చేస్తాను. యేసు క్రీస్తు ప్రభు నాకు ఏదైతే బయలుపరుస్తాడో దానినే చేస్తాను, మనుషులు చెప్పింది చేయను. అలా నమ్మకంగా దేవుని ఇంటిలో, దేవుని జనులకు, దేవుని పనిలో, ప్రభు కార్యాభివృద్ధిలో మరి చక్కగా ఆసక్తి కలిగి ప్రయాసపడేవారిగా వాక్యం మనకు చెప్తా ఉంది. ఈ గాయు యోగ్యుడిగాను నమ్మకస్తునిగాను ప్రభు కార్యాభివృద్ధి యందు
ఆసక్తి పరుడుగా మరి యోహాను రాస్తా ఉన్నాడు. నమ్మకస్తుడు, ప్రభు పనిలో కార్యాభివృద్ధి అందు ఆసక్తి గలవాడు, మరి భక్తిపరుడైన ఈ గాయునకే యోహాను, అపోస్తలుడైన యోహాను మరి పత్రికను రాస్తా ఉన్నాడు. ఎందుకు రాస్తా ఉన్నాడు ఈ పత్రిక గాయుకు? ఎందుకంటే 9వ వచనంలో రాసినారు, 3వ పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనంలో రాసినారు. మరి ఈ గాయు ఉన్నటువంటి సంఘములో దయోత్రేపే అనువాడు సంఘములో గలిబిలి చేస్తా ఉన్నాడు. సంఘ పెద్దలను, అపోస్తలుల యొక్క అధికారమును మరి తృణీకరిస్తూ ఉన్నాడు. సంఘక్షేమం కొరకు ప్రయాసపడే వారి యొక్క మాటల యందు లక్ష్యము చేయడం లేదు. అంటే దైవిక క్రమము లేకుండా, దైవ భయము లేకుండా, దైవ దేవుని జనుల విషయమైన భారము గాని, బాధ్యత గాని, పట్టింపు గాని లేకుండా అక్రమముగా నడుచుకుంటా ఉన్నాడు. అంటే క్రమాన్ని విడిచిపెట్టి మరి చెడ్డ మాటలతో చాలా మటుకు సంఘానికి, దేవుని జనులకు, నమ్మకస్తులైన ప్రభు పనిలో సాగిపోతున్న వారికి ఇబ్బందికరంగా ఉన్నాడు. మరి పెద్దలు, అపోస్తల అధికారమును, వారి ఉత్తరమును లక్ష్యము చేయకుండా క్రమముగా నడుచుకొనుచున్న వారిని, నమ్మకస్తులైనటువంటి వారిని, ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తి గల వారిని ఈ దేయోత్రేపే ఏం చేస్తూ ఉన్నాడంటే వెలివేస్తూ అక్రమముగా నడుచుకుంటూ ఉన్నాడు. ఆ దేయోత్రేపేను మందలించటానికే యోహాను 3వ పత్రిక రాసినాడు. యోహాను ఈ 3వ పత్రిక రాసినాడు. 9-10 వచనాల్లో మనం చదువుతాం. చూడండి, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దేయోత్రేపే మమ్మును అంగీకరించటలేదు. యేసుక్రీస్తు ప్రభుతో ఉండి, యేసుక్రీస్తు ప్రభువును గురించి ఇది నిమిత్తంగా శ్రమను, బాధను, నిందను, అవమానమును భరిస్తూ సువార్తను చాటిస్తూ ఆయన రమ్మున అనుకొని ఆయనతో సహవాసం కలిగిన వారి ప్రధానత్వాన్ని వ్యతిరేకిస్తూ సంఘములో ప్రధానత్వాన్ని కోరుకుంటూ మరి నమ్మకస్తుల అయిన వారిని వెలివేయడానికి పూనుకున్నవాడే ఈ దేయోత్రేపే. ఇలాంటి వారు ఈ దినాలలో మనకు కనిపిస్తారు. మనమున్న సంఘాలలో ఇలాంటి వారి వల్ల గలిబిలి రోడ్డుకెక్కాల్సిన ఎక్కుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కేది వారే రోడ్డుకు, గలిబిలి చేసేది కూడా వారే. 10వ వచనం, వాడు మమ్మును గుర్చి చెడ్డ మాటలు వదురుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. చూడండి, ఎంత దుర్మార్గమైనటువంటి పనికి ఈ దేవోత్రేపే కొనుక్కున్నాడంటే, దేవుని ఇంటికి నమ్మకంగా, దేవుని పనిలో నమ్మకంగా, ఆసక్తి పరులుగా సాగే పోయే వారిని భ్రష్టు పట్టిస్తున్నాడు. అలాంటి వారిని గురించి మరి చెడ్డ మాటలు పలికి వదురుతూ ఉన్నాడు. వారిని సంఘంలోనికి రాకుండా వెలివేస్తూ ఉన్నాడు. అట్లా వెలివేస్తే ఈ దుర్మార్గుని యొక్క దురాగతాలకు అడ్డు అదుపు ఉండదు. తాను అనుకున్నదే చేయొచ్చు, తాను చెప్పిందే జరిగిపోతుంది.
ఎలాంటి ఆలోచన వచ్చిన యోహాను సంఘమునకు ముందే ఒక ఉత్తరాన్ని రాసినాడు. అందులో దేవుత్రేపే ప్రవర్తన సరికాదని, దేవుత్రేపే సంఘములో తనకున్న అధికారమును బట్టి ఆ ఉత్తరాన్ని కనబడకుండా చేసినాడు. అందుకు యోహాను గాయునకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని రాస్తా ఉన్నాడు. సత్యము, సత్యము అనే పదము ఈ పత్రికలో 7 సందర్భాలలో మనకు కనిపిస్తుంది. చూడండి, 4వ వచనంలో, 3వ వచనంలో, అలాగునే ఇంకా మనం చూస్తే 8వ వచనంలో, ఇంకా అలాగ మనం కిందికి వస్తే మొత్తం ఈ పత్రికలో 7 సార్లు సత్యము అనే పదము ఈ చిన్న పత్రికలో, 14 వచనాలున్న ఈ పత్రికలో 7 మార్లు సత్యము 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 అని రాయబడుతూ ఉంది. విశేషంగా ఈ 3వ పత్రికలో 3 ముఖ్యులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? క్రైస్తవ నాయకుడైన గాయు, శ్రేష్టమైన దైవిక గుణ లక్షణాలు కలిగిన వాడు, అతిథి ప్రియుడు. చూడండి 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులము ఉన్నట్లు అట్టి వారికి ఉపకారము చే బద్దులమై ఉన్నాము. 13వ వచనం, అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది గాని సిరాతోనూ కలముతోనూ నీకు రాయ నాకు ఇష్టము లేదు. ఎంత ప్రేమ, ఎంత గౌరవం చూడండి. 14, శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము, నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు, నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరసను వందనములు చెప్పుము. 3 విశేషమైనటువంటి వారు ఈ చిన్న పత్రికలో మనకు కనిపిస్తారు. మొదటిగా గాయు, 2వది దియోత్రేపే, అంటే అర్థము తిరస్కారము, తిరస్కారము. దియోత్రేపే అంటే అదొక దేవత పేరు, శరీర సంబంధమైన ఈ లోకానుసారులు సేవించే ఒక దేవత పేరు, ద్యూపతి అనేటటువంటి దేవత పేరు. 9-11 వచనాలలో ఈ దియోత్రేపే గురించి రాయబడింది. అతడు అపోస్తలులను దూషించి అర్హులకు సహోదరులకు ఆతిథ్య సత్కారము చేయక ఆతిథ్యము చేయువారిని ఆటంకపరచుచున్నాడు. వచ్చేవారిని రాకుండా, మరి వెళ్ళేవారిని వెళ్ళకుండా, ఇలాంటి శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉన్నాడు. 3వదిగా మనం చూస్తాము 12వ వచనం, దిమేత్రి, ఇతడు ద్విమనస్కుడు. దిమేత్రి అనగా వ్యవసాయ దేవతకు చెందిన పేరు. ఈ పత్రికను తీసుకొచ్చిన వాడు ఈ దిమేత్రినే. అపొస్తల కార్యములు 19:24లో మనం చదువుతాం, ఈ దిమేత్రి అనేవాడు కంసాలి. ఇతని గురించి మనం ఇంకా ముందు చూస్తాం. ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువును ద్వేషించిన వాడు, దూషించిన వాడు. అయితే నేడు ఎలా ఉన్నాడు అంటే, యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించిన వారిని పోషించేవాడుగా ఉన్నాడు. ఎంత శ్లాఘనీయమో చూడండి, దూషించేవాడు, హింసించేవాడు. పౌలు కూడా చెప్పు, మునుపు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఇప్పుడు ఆ నామమును బట్టి కొట్టబడ్డానికి
ఆ నామమును బట్టి ఆయన ఎంతో గొప్ప పరిచర్యను జరిగిస్తూ వచ్చినాడు. అయితే మనలో మనం చూస్తా ఉన్నాం ఆరంభ దినాలలో ఉన్న ఆరంభ శూరత్వం నేడు దూషకులుగాను హింసకులముగాను హానికరులముగాను చెడ్డ మాటలతో ఒదురుబోతులముగాను ఉన్నాం. కొందరున్నారు పొరపాటుగా మాట్లాడినా మరలా వారి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఏదో ఒక విధంగా కొందరు ఫోన్ ద్వారానో ఎస్ఎంఎస్ ద్వారానో లేకపోతే ముఖాముఖిగానో ఏదో ఒక విధంగా పశ్చాత్తాపడి క్షమించి క్షమాపణ పొంది దేవుని రాజ్యములో పాలిభాగస్థులవుతున్నారు. మనం ఇక్కడ ముగ్గురు గురించి చెప్పుకున్నాం. ఎవరా ముగ్గురు? గాయు శ్రేష్టమైన దైవిక లక్షణాలు కలిగిన వాడు. రెండవదిగా దెమోత్రేపే, ఇతడు దేవుని ప్రజలను ఆటంకపరచి చెడ్డ మాటలతో వదురుచు అభ్యంతరం కలిగించేవాడు. మూడవది డెమేత్రి, దీన మనస్సు కలిగిన వాడు. దీన మనస్సు కలిగిన వాడు డెమేత్రి అంటే దీన మనస్సు, మరి పత్రికను మోసుకొచ్చిన వాడు. ఈ పత్రికలో మరి ఇద్దరు ప్రముఖంగా మనకు కనిపిస్తారు. ఒకటి గాయు, రెండవది దేవుత్రేపే. గాయు దయా దాతృత్వం సహోదర ప్రేమ కలిగి సత్యమును ప్రేమించి ప్రభు నామం కొరకు ప్రయాసపడుతూ ప్రభు సేవ కొరకైన పర్యటనలో మరి దేవుని ప్రజలతో దైవ జనులతో మరి దైవ జనులను దేవుని జనులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి మరి వారి ప్రయాణము కొరకైన ఖర్చులతో సాగనంపే సత్యము కొరకై మరి జీవిస్తూ సత్యమునే జీవితంగా కలిగిన జత పనివాడు. అయితే దెమోత్రేపే హృదయానికి పూర్తిగా భిన్నమైనటువంటి యోహాను యొక్క అపోస్తలత్వాన్ని నిరాకరిస్తూ ప్రభు పనిలో సాగిపోతున్న వారిని చెడ్డ మాటలతో వదురుచు మరి దేవుని జనులను బయటికి సంఘము నుండి వెలగొట్టుతూ చేర్చుకోకుండా చేర్చుకునే మనసు గల వారిని ఆటంకపరుస్తూ సంఘములో నుండి వెలివేసేవాణిగా ఉన్నాడు. ఇంకా కొంతమంది చూస్తూ ఉన్నాయి ఇప్పుడు పొమ్మనకుండా పొగబెట్టేవాళ్ళు కష్టాలు అడివాల ఇడివాల యాడిపోతావు దేవుని దగ్గరికి కాకుండా యాడిపోతావు. నీ వల్లే కదా ఇవన్నీ వచ్చేది, నీవే వెళ్ళిపోతే ఇవేవి రావు కదా. అర్థమవుతుందా? అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఈ దెమోత్రేపే సంఘములో ప్రధానత్వము కోరు అధికార పిశాచి చేత పీడింపబడతా ఉన్నాడు. సంఘము ద్వారా సమకూర్చబడుతూ ఉన్న ధన పిశాచి పట్టుకొని మరి సంఘానికి కీడు చేస్తా ఉన్నాడు. ఆరంభము నుండి చివరి వరకు కూడా ఈ దెయోత్రేపే వంటి వారి వలన సంఘం యొక్క సాక్ష్యము చిన్న భిన్నమైపోతా ఉంది. మొదట దెయోత్రేపే బాగుగా ఉంటాడని తలంచింది సంఘం. క్రమక్రమంగా అతని యొక్క దృష్టి, అతని యొక్క ఆలోచన, అతని యొక్క ఊహ మరి దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలకు దేవుని జనులకు ఇబ్బందికరంగా తయారైంది. చివరికి చెడ్డ కార్యములను బట్టి దేవుని చూచిన నాడు మరి
న్యాయపీఠం ఎదుట నిలవవలసిన పరిస్థితికి చేరుకున్నాడు. ఈ రెండవ పత్రికలో మనం చూస్తాం ఇతని గురించి. అతడు తన చెడ్డ కార్యములను బట్టి దేవునిని చూచినవాడు కాడని కడు విచారముతో యోహాను రాసినాడు. పత్రికలో యోహాను ఏడు భాగాలను మరి తెలియజేస్తా ఉన్నాడు. యోహాను ప్రేమను గురించి రాసినాడు, ప్రార్థనను గురించి రాస్తా ఉన్నాడు, సంతోషమును గురించి రాస్తా ఉన్నాడు, సిఫారసు చేస్తున్న విషయాన్ని రాస్తూ ఉన్నాడు, తప్పును ఖండిస్తూ ఉన్నాడు, మంచిని మెచ్చుకుంటూ ఉన్నాడు, నిరీక్షిస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ పత్రికల ఆధారాలు ఉన్నాయి. మొదటి వచనం ప్రేమించుచు, రెండవ వచనం ప్రార్థించుచున్నాను, మూడు నాలుగు వచనాలలో సంతోషించుచున్నాను, ఐదో వచనం నుండి ఆరు ఏడు ఎనిమిది వచనాలను మనం చదువుతూ వెళితే సిఫారసు చేయుచున్నాను, తొమ్మిది పది వచనాల్లో తప్పును ఖండించుచున్నాను అని చెప్తా ఉన్నాడు. తప్పును ఖండించుచున్నాను అని చెప్తా. పదకొండు పన్నెండు వచనాలు ఏం చెప్తూ ఉన్నాయంటే మంచిని మెచ్చుకుంటా ఉన్నాడు. మేలు చేయువాడు, దేవుని సంబంధి, మరి దేవుని మంచి కార్యమును అనుసరించి నడుచుకునేవాడు అని చెప్తా ఉన్నాడు. పదమూడు పద్నాలుగు వచనాలలో నిరీక్షించుచున్న యోహాను మనకు కనిపిస్తాడు. ఈ పత్రికలో ఈ ఏడు ప్రాముఖ్యమైన విషయాలను మనము చదువుతూ ఉన్నాం. అంతేనా, ఈ పద్నాలుగు వచనాలు కలిగిన ఈ పత్రిక ఐదుగురి జీవితాలను పరిచయం చేస్తూ ఉంది. మొదట అపోస్తలుడైన యోహాను, రెండు గాయు, మూడు ప్రభు పని చేసేటటువంటి వారు, నాలుగు డియోత్రేపే, ఐదు మంచివాడైన డియోత్రి. మొదటిగా యోహాను గురించి చూద్దాం. పెద్దనైన నేను, మొదటి వచనం, సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయునది. యోహాను అపోస్తలునిగాను సంఘ కాపరిగాను మనము అర్థం చేసుకోవచ్చు. కాపరి యొక్క శ్రేష్టమైన గుణ లక్షణాలు, దైవిక లక్షణాలు, దైవిక రోషము యోహానులో మనం చూస్తాం. కాపరి యొక్క మొదటి లక్షణము ప్రేమించుట. ఎవరిని ప్రేమించాలా? ఎవరు నాకు జే అంటారో వాళ్ళని నేను ప్రేమించాలా? ఇదేనా దైవిక లక్షణం? ఇదేనా దైవిక రోషమున్నవాని లక్షణం? నాకు జై అనకపోతే, నేను చెప్పింది మంచి అనకపోతే, వాళ్ళను ద్వేషించి దేవుని ఇంటికి రాకుండా చేయడం, దేవుని ఇల్లంటేనే మక్కువ లేకుండా మరి చేసేటటువంటి పరిస్థితిని తీసుకురాకూడదని ఈ వాక్య భాగాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. మనము యోహానులో మరి ప్రేమించే కాపరిని చూస్తా ఉన్నాం. మంచి కాపరి యోహాను సువార్త పదవ అధ్యాయంలో యోహాను రాస్తా ఉన్నాయి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. పదకొండవ వచనంలో పెద్ద అనగా తండ్రి లాంటి వాడు, తండ్రి వంటి స్వభావం కలిగిన వాడు, తండ్రి తన పిల్లలను ఎలాగూ ప్రేమించి పోషించి నడిపిస్తాడో అలాగే సంఘము, సంఘములోని దేవుని జనులు, పెద్దలు సంఘం కొరకు నమ్మకంగా
పనిచేసే వారిని ఈ కాపరి ప్రేమించవలసిన వాడై ఉన్నాడు. రానటువంటి వారి కొరకు పరువు తీసే కాపరిని మనం చూస్తాం. 100 గొర్రెలు ఉన్నాయి ఆ కాపరికి, 99 తన ఎదుట ఉన్నాయి, ఒకే ఒక్క గొర్రె కనపడలేదు. అది పనికొచ్చేదో పనికిరానిదో అది కుంటిదో గుడ్డిదో తెలియదు, కాని ఆ ఒక్క గొర్రె కొరకు అడవంతా జలడబట్టినాడు, వెతుకుతూ ఉన్నాడు, దాన్ని కనుగొన్నాడు, భుజం మీద వేసుకొని సంతోషంగా వస్తూ ఉన్నాడు. చూడండి ఎంత మంచి కాపరి. ఇలాంటి కాపరులు నేడు ప్రతి సంఘములో ఉంటే మరి పక్కకు గొర్రెలు ఎందుకు వెళ్తాయి? దేవుని జనులు పక్కకు ఎందుకు వెళ్ళిపోతారు? తండ్రిని విడిచిపెట్టి పిల్లలు ఎందుకు వెళ్ళిపోతారు? వెళ్ళిపోరు. ఆ తప్పిపోయిన కుమారుని సందర్భం వేరే. చూడండి కొన్నిసార్లు పిల్లలు హార్ష్గా తండ్రిని గురించి మాట్లాడతారు, ఎందుకంటే వారు పిల్లలు గనక, వారి స్వభావం పిల్లతనం గనక. మరి తండ్రి పెద్ద స్వభావం కలిగి ఉండాలి కదా, ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి కదా. యోహానులో మనము ఆ శ్రేష్టమైన దైవిక గుణాన్ని మనం చూస్తాం. మంచి కాపరి దేవుని గుణం మరి యోహానులో ఉండుట మనం చూస్తా ఉన్నాం. యోహానులో ప్రార్థించే దైవికమైన గుణం ఉంది. ప్రభు భూమి మీద ఉన్నంత కాలం పగలంతా కూడా ప్రజల మధ్యలో ఉండి వారిని స్వస్థపరుస్తూ ఆదరిస్తూ మరి వారికి వాక్యాన్ని దేవుని సంగతులను తెలియజేస్తూ, సొంత సంగతులు కాదు, నిన్న నేను ఆడ కుంటివాణ్ణి నడిపించినాను, గుడ్డివానికి కళ్ళిచ్చినాను, ఇవి చెప్పలేదే ఎక్కడా ప్రభువు? మనకు ప్రభువుతో పోలిక కాదు. దేవాది దేవుడు, దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, పాపమెరగని వాడు, మన పాపము కొరకు ప్రాణమిచ్చినవాడు. ఏం చెప్తూ వచ్చినాడు? పరలోక రాజ్య మర్మమును, దేవుని సంగతులను, తండ్రిని, తండ్రి ఇంటిని, తండ్రి యొక్క హృదయాన్ని, తండ్రి యొక్క మనస్సును మరి దేవుని జనులతో పంచుకుంటూ వచ్చినాడు. రాత్రంతా కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ప్రార్థన చేస్తూ వచ్చినాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ, మనకైతే నిద్ర పట్టకపోతే రే ఇట్రారా కాళ్ళు బట్టు చేతులు బట్టు నిలబడి అలసిపోయినా నీ పని అదే, మరి ఎందుకు వస్తుంది అలసట? రా కాళ్ళు బట్టు, రా తల బట్టు, అవసరమైతే వృద్ధాప్యంలోనికి వచ్చి ఉంటే మరి దేవుని పనిలో సువార్తలో నడిచి. ఇప్పుడు అందరికీ వాహనాలు ఉన్నాయి. నేను మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రార్థిస్తా ఉన్నాడు, రాత్రంతా ప్రార్థన, పగలంతా తండ్రిని గురించి చెప్తా ఉన్నాడు. నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా నుండవలనని రాయుచున్నాను. రెండవచనం, సంఘస్థుల క్షేమాభివృద్ధి కొరకు సంఘ కాపరి ప్రార్థిస్తూ ఉన్నాడు. సంఘ కాపరులు ప్రార్థించని ఎడల సంఘము వర్ధిల్లదు, వారి మందలు కూడా చెదిరిపోతాయి. ఇదే మాట యిర్మీయా 10:21 చెప్తా ఉన్నాడు. చెదరగొట్టబడతారు, చెరకు వెళ్ళిపోతారు, నపుంసకులుగా చేయబడతారు. ఎవరు? పాపులు కాదు, శ్రేష్ఠులు. దానియేలు వారు కూడా మరి ఏ పాపం చేయలేదు. దేవుని కొరకు చూడండి వారు ఎంత దైవిక రోషం కలిగి ఉన్నారంటే, రాజు కొరకు కాదు, రాజ్యము కొరకు కాదు, దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు దైవిక రోషం ఉంది. కనుక సంఘ కాపరులు సంఘ సభ్యుల క్షేమం నిమిత్తమై, దేవుని జనుల నిమిత్తమై, దేవుని ఇంటిలో నమ్మకస్తుల నిమిత్తమై, దేవుని పనిలో నమ్మకంగా సాగిపోతున్న వారి విషయమై, దేవుని ఇంటికి రాకుండా దేవుని పనిలో నమ్మకంగా సాగిపోతున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారి నిమిత్తం ప్రార్థన చేసి
వారిని ప్రోత్సహించే వారముగా మనం ఉండాలని కోరబడతా ఉన్నాం. యోహాను, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎంత మంచి మనసు చూడండి, ఇదే దైవికమైన లక్షణం. శ్రేష్టమైన దైవిక లక్షణాలు మనం యోహాన్లో చూస్తాం. అన్ని విషయాలలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఎంత మంచి కాపరి. ప్రార్థించిన క్షేమాభివృద్ధి వర్ధిల్లుటకు కారణం, మరి వర్ధిల్లే విధానాన్ని తీసుకొచ్చేది మాత్రం దేవుడే. కాబట్టి ప్రార్థించడం దేవుని మరి కాపరి యొక్క పని, వర్ధిల్ల చేసేది దేవుని యొక్క పని. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. ఆయన యొద్దకు వెళ్ళుదము. 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయుచున్నారు. నిజమేనా? నిజమేనా? కొందరిని చూస్తూ ఉంటే దేవుడు లెక్క అడుగుతాడే ఆ అబ్బాయిని గురించి, ఆ కుటుంబం గురించి, ఆ సహోదరుని గురించి, ఆ సహోదరుని గురించి, ఆ పిల్లవాని గురించి అనే ఆలోచన ఉందా? కొందరిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. కానీ కొందరు గుర్తుంచుకొని మరీ బాగున్నారా, దేవుని వాక్యం చదువుతున్నారా, ప్రార్థన ఎందు సాగుతూ ఉన్నారా అని అడిగేవారు కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుని పని విషయమై ఒక తీవ్రమైన జీలు కలిగి నమ్మకంగా సాగిపోని చెప్పేవారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఇక్కడ రాసినారు 17వ వచనం, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసినడల మీకు నిష్ప్రయోజనము గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. నిజమే, లోబడి ఉండాల. ఎలాంటి వారికి? లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నామనే భయము కలిగినటువంటి అలాంటి వారు మనకు అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. దేవుని జనుల విషయమై దేవునికి లెక్క ఒప్పజెప్పే బాధ్యత కలిగి ఉన్నామనే విషయాన్ని గుర్తెరిగి అలాంటి వారు స్వార్థం కొరకు, తన కొరకు ఏవీ చేయరు, ఎవరిని పిలవరు. ఏది చేసినా సంఘమును దేవుని జనులందరినీ పిలిచి చేస్తారు. ఒకరు రాకపోయినా లేదులేయా, వాళ్ళు రాలేదు, ఆ కుటుంబం రాలేదు, అది దేవునికి ఇష్టమైనది కాదు, వారు కూడా వచ్చిన తర్వాత. ఇది దైవికమైన లక్షణం గనుక వారి కొరకు మనం విశేషముగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. పెద్దలు మాత్రమే కాకుండా సహోదరులందరూ సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దైవ వాక్యం అందించే దేవుని సేవకుల కొరకు కూడా మనం ప్రార్థించే వారమై ఉన్నాం. ఈ దినాల్లో మనం వింటా ఉన్నాం కొందరు సేవకులను దూషించే జనులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ సేవకుల యొక్క సేవ దేవుని కొరకు కాకుండా మరి దయ్యాల కొరకు ఉందా? ఉంది. స్వార్థం కొరకు ఉంది, బింకములాడుట కొరకు ఉంది, అసూయ కొరకు ఉంది, మత్సరం కొరకు వారి పని ఉన్నట్లుగా ఉంది. అందుకే వారు మరి అలాగూ ఉంటా ఉన్నారు. చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు.
ఎవరి కొరకు? సమస్త పరిశుద్ధుల కొరకు, దేవుని జనుల కొరకు, దేవుని ఇంటి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. నేను ఎరుగుదును, ఒక ఆయన శిథిలమైపోయిన ఒక స్థలానికి కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కొందరు ఎవరంటే నూతనంగా దేవుని ఇంటికి వచ్చిన వారు. వారు ఎక్కడి నుంచి ఎలా వచ్చినారంటే వారు వేరే స్థలాలలో దేవుని ఇంటిలో ఉన్నటువంటి విశ్వాసులే. అయితే అక్కడ వారికి అధికారము దొరకకపోవడం వల్ల అక్కడ వారు చేయాలనుకున్న స్వార్థపూరిత ఆలోచనలు నెరవేర్చకబడకపోవటం వల్ల అదొక చిన్న సంఘం అని భావించి ఆ సంఘాన్ని విడిచి ఆ సమాజమును విడిచి అధికారాన్ని పెత్తనాన్ని మరి కోరుకొని వచ్చినారు. అలాంటి వాళ్ళనే ఈయన ఏర్పాటు చేసుకొని మరి ఒక స్థలానికి పోయి సంఘంలో నమ్మకస్తులైన వారిని చెదరగొట్టడానికి మరి అక్కడ కూర్చొని ప్రార్థన చేయడం ఆరంభించాడు. అటు ప్రార్థన దేవుడు వింటాడా? దైవాత్మ పూర్ణులై పట్టుదల కలిగి సంఘముతో సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. ఇంకా ఇంకొకటి కూడా ఉంది ప్రార్థన, తెలుసా? ఇష్టమైన వాళ్ళందరినీ ముందు చెప్తాం, ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ వెనక చెప్తాం. క్రమం లేదా? చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు వారి వారి స్థానములో వారు కూర్చున్నారు అని వాక్యం చెప్తా ఉంది. యోసేపు ఎదుటకు వచ్చినప్పుడు భోజనశాల దగ్గర భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు యాకోబు యొక్క కుమారులు ఎట్లా కూర్చున్నాడు? చిన్నవాడు మొదలుకొని పెద్దవాని వరకు. ఎంత క్రమం చూడండి. ఇది దైవికమైన లక్షణం. ఎవరికి ఉంటుంది ఇది? దేవుని సంబంధులకే ఉంటుంది, ఎవరికి ఉండదు? చూస్తా ఉన్నాము కదా, యోగ్యమైన వారి విషయంలో యోహాను సంతోషించేవాడిగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిస్తీయులను గురించి వారి సువార్తలో పాలివారగుట చూచి నేను చేయే ప్రతి ప్రార్థనలు ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు మిమ్మలను జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటా ఉన్నాడు. ఎంత మంచి లక్షణము. ఇంకా మనం యోహానులో అనేక విషయాలను మనం చూస్తాం. పెద్దలైన వారు, యోగ్యులైన వారిని, నమ్మకస్తులైన వారిని మెచ్చుకొని వారిని ప్రోత్సహించి వారిని దేవుని పనిలో దైవ మార్గములో ఓ క్రమమైన పద్ధతిలో నడిపించేవానిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకా ఈ యోహాను ఏం చేస్తూ ఉన్నాడంటే తప్పుడు ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాడు. తప్పుడు ప్రవర్తనను ఖండిస్తూ ఉన్నాడు. మూడవ పత్రిక 9:10 వచనాల్లో మనం చూస్తాం. ఇంతవరకు యోహాను గురించి కొన్ని విషయాలు మనం చెప్పుకుంటా వచ్చినాం. ఏమని? ప్రేమించేవాడు అని, ప్రార్థించేవాడు అని, సంతోషించేవాడు అని మూడు విషయాలు యోహానులో మనం చూస్తూ వచ్చినాం. నాలుగవదిగా మనం చూస్తాం, తప్పును ఖండిస్తూ ఉన్నాడు. తప్పును ఖండిస్తూ ఉన్నాడు. నేను సంఘమునకు ఒక సంగతి రాసి అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రేపే మమ్మను అంగీకరించటం లేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదులుతూ అది చాలనన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరుచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకొందును. ఖండిస్తూ ఉన్నాడు. తప్పుడు ప్రవర్తన ఉన్న వాళ్లను ఖండిస్తూ ఉన్నాడు. మనం చూస్తూ ఉంటాం, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థిస్తూ ఉన్నా, దేవుని పని చేస్తూ ఉన్నా, ఇంకా ఏమీ లే, అరికాలు మొదలుకొని నడినంతటి వరకు మంట. ఎందుకు చేసినారు మీరు? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఎవరు చేయమన్నాలా? ఒకేం చెప్పలేదా? ప్రకటించండి సువార్తని ఏ విధము చేతనైనను
నీకు తెలియదా? ప్రోత్సహించాల్సిన బాధ్యత నీకు లేదా? ఎవరు చేస్తా ఉన్నారు అంటే ఆ మనుషులను గురించి తెలుసుకొని వారిని విడదీసి బలహీనులైన వారే విడిపోతారు. దేవుని పని చేయడానికి ధైర్యము లేని వాళ్ళు, పిరికి వాళ్ళు దేవుని పనికి పనికిరారు. చాటుగా దాగి చేయడానికి మనం చేసేది దుష్ట కార్యం కాదు, దైవ కార్యము, దేవుని కార్యము. సర్వలోకనాథుడు జగన్నాథుని యొక్క రథం ఇది నడిచిపోతా ఉంది. భుజమిస్తే నీవు ధన్యుడు అవుతావు, దాక్కుంటే దానికి లెక్క నువ్వు చెప్పుకోవాల్సిందే. ఆగదు, అది పోతానే ఉంటుంది, సాగిపోతూనే ఉంటుంది, అది ఆగదు. నువ్వు భుజం ఇవ్వకపోతే, నువ్వు ముందుకు రాకపోతే, నువ్వు ఆగిపోతే ఆగిపోతుందని ఎట్లా అనుకుంటావు? అది సాగిపోతుంది. సర్వలోకనాథుడగు దేవుని నిబంధన రథమది, దానిని చూచైనా దైవిక రోషము కలిగి, దైవ భయము కలిగి, దేవుని ప్రేమను కలిగి, సత్యమును గూర్చిన సువార్తను చాటించడానికి నడుం కట్టుకుని సత్యమును దట్టిని ధరించి సమాధాన జోళ్లను ధరించి ముందుకు రావాలని వాక్యము చేత కోరబడుతూ ఉన్నాం. ఎవరో ఏదో అంటారని, వారు మనకి ఏవో ఇవ్వరని, నరుడు ఏమి చేయగలడు? నరుడు ఏమి చేయగలడు? వానిని ఆశ్రయిస్తూ ఉన్నాం. దేవుని సువార్తను, దేవుని రాజ్య వార్తకే ఆటంకం చెబుతూ ఉన్నాడు, అభ్యంతరము చూపుతూ ఉన్నాడు, కారణాలు వెతుకుతున్నాడు. అటువాడు దేవుని విరోధి కాక దేవుని సంబంధి ఎలా అవుతాడు? చూడండి, యోహాను ఏం చేస్తూ ఉన్నాడంటే తప్పును ఖండిస్తూ ఉన్నాడు, తప్పుడు బోధకులను ఖండిస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో చెడు జీవితం జీవించే వారిని ఖండిస్తూ ఉన్నాడు, పెద్దల యొక్క లక్షణాలు చెప్తా ఉన్నాడు. పెద్దలుగా ఉండాల్సినటువంటి వారికి ఈ లక్షణాలు ఉండాలని చెప్తా ఉన్నాడు. చూడండి ఒకసారి, తెసలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, తెసలోనికకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 వచనం చదువుదాం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడే. ఒకనితో ఒకడు ఉందా? అది లేకపోతే ఆడ ఉండడం వ్యర్థమే. ఆ సమాధానం లేకుండా నువ్వు అక్కడెందుకున్నావు? ఆ వాళ్ళు అడగలేదన్న సమాధానం అని. అవును, వాళ్ళకు తెలియదంట. మరి నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. చూడండి, తప్పును ఖండిస్తా ఉన్నాడు. ప్రభువునందు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి ప్రేమతో మిక్కిలి గణపరచాలని వాక్యం చెప్తా ఉన్నా. బుద్ధి చెప్పుట అనగా తప్పు చేసిన వారికి తప్పు అని చెప్పడం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడమే. చూడండి, తీతు పక్కనే ఉంటుంది కదా, ఆ తీతు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రిక, తీతుకు రాసిన పత్రికలో ఒక మాట రాసింటారు, చూద్దాం ఏమని రాసినారంటే, హితబోధ విషయమైన అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనం. తాను హితబోధ విషయమై, ఆడ నంబర్ కూడా వేసినారు కదా, కింద రాసినారు. ఏమని రాసినారు? ఆరోగ్యకరమైన బోధ విషయమై సుబుద్ధి గలవ ఆశా నిగ్రహము గలవాడనయ్యుండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడు వారి మాట ఖండించుటకును, శక్తి గలవాడనగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడనయ్యుండవలెను.
సంఘ పెద్దలు ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తి గల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలా అని చెప్తా ఉన్నాడు. తిమోతికి కూడా పౌలు ఈ మాట రాస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం తిమోతికి 2వసారి పత్రిక రాసినప్పుడు ఈ మాటను ప్రస్తావించినాడు. 3:17 దైవజనుడు సద్భక్తుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించడానికి ఖండించడానికి నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అట్లనే దేవుని ఇంటికి వచ్చే వాళ్ళను గద్దించడం కొట్టడం వాళ్ళు దేవుని ఇంటికి రాకుండా పోతారు. దానికి కూడా నువ్వు లెక్క చెప్పాలా? నీకు మంచి ఉద్దేశమే ఉండదు. వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకోవాలి కదా, ఎవరిని గద్దించాలో ఎవరిని వాళ్ళనే. అట్లా నోరుంది కదా అని ప్రతిసారి అట్లా మనం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే అంతటికీ లెక్క చెప్పాల్సిందే. ఖండించుట, తప్పుదిద్దుట, నీతి అందు శిక్ష వేయుట, మరి దైవ లక్షణం, దేవుని యొక్క లక్షణం ఇది. దాన్ని మనం చేతులకి తీసుకోకూడదు. యోహానులోని 3 యోగ్యమైన సంగతులను మనం చూస్తా వచ్చినాం. మొదటగా ప్రేమించినాడు, 2వదిగా ప్రార్థించినాడు, 3వదిగా ఏం చేసినాడు, సంతోషించినాడు, ఆత్మల సంపాదన యందు సంతోషించినాడు. సత్యమును గురించి నడుచుకున్న వారు నా ప్రజలని విని సంతోషించినాడు. 4వదిగా తప్పును ఖండిస్తూ ఉన్నాడు, 5వదిగా యోగ్యమైన సంగతులను మనం చూస్తాం. యోహానుకు యోగ్యముగా ఉన్నాడు కనుక యోగ్యమైన వారినే ఎంచుకున్నాడు. అయోగ్యులను కాదు, వదురుబోతులను కాదు, ఆరాధన లేనటువంటి వారిని కాదు, ప్రార్థన లేనటువంటి వారు కాదు. ఎవరిని ఎంచుకున్నాడు? యోగ్యులనే ఎంచుకున్నాడు. యోగ్యుడు యోగ్యులనే ఎంచుకుంటాడు, దుష్టుడు దుష్టులనే ఏర్పరచుకుంటాడు. కాకి కాకి దగ్గరికి వెళ్తాడు, పావురం పావురు దగ్గరికి వెళ్తాడు, ఏ గూటి పక్షి ఆ గూటికే వెళ్తాడు. ఏమండి ఏం చేస్తా ఉన్నాడు? గాయును దేవుని పనిలో ప్రోత్సహిస్తా ఉన్నాడు. గాయు యొక్క మంచి పరిచర్యను గురించి ప్రభు సేవ చేసే వారిని దేవునికి తగినట్లుగా నంపవలననే అట్టి వారికి సాయం చేయటం వలన జత పనివారముగా మనం ఉంటాం. అదే గాయు చేసినాడు. యోహాను ప్రభు పనులలో ముందుకు సాగి ప్రోత్సహిస్తా ఉన్నాడు. పేతురు కూడా దేవుని లేఖన సత్యాలను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు గాయుని గురించి. కనుక పెద్దలైన వారు అనేక మంది యువకులను యోగ్యులనుగా జీవించేవారిగా, దైవిక రోషం ఉన్నటువంటి వారిగా, దేవుని సత్యాన్ని చేతబట్టుకొని పదే పదే ఆ సత్యమును జ్ఞాపకం చేసుకునేవారిగా వారి మనసులను మనము ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి. వారి మనసులలో దేవుని సంగతులను మనం నాటాలి. మరేం నాటుతున్నాం? ప్రభు కార్యాభివృద్ధి యందు ప్రోత్సహించి వారిని ఆశీర్వాదమునకు కారకులుగా మనము చేయాల్సిన వారముగా ఉన్నాము. ఇదే యోహాన్లో మనం చూసే ముఖ్యమైన సంగతులు. యోహాను